హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చిన్న చిన్న చినుకులతో వర్షం పడుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది వీడియో అందుకే ఈరోజు వర్షంతో స్టార్ట్ చేశాను అన్నమాట వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా మొక్కలు అవి తడిచి చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటానండి అయితే ఇక్కడ ఫస్ట్ ముగ్గు అనేది చూపిస్తున్నాను వీడియోస్ మోటివేషనల్గా ఉన్నాయి మోటివేషనల్ టిప్స్ అవి చెప్పమని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అందరికీ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మోటివేషనల్గా ఉంటున్నాయి అని అన్నారు కదా అంటే ఇన్ని వాక్స్ ఎలా చేసుకుంటారు ఇల్లు ఇంత నీట్గా ఎలా ఉంచుకుంటారు ఇవన్నీ కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు ప్రతి వర్క్ని కూడా నేను ఏ రోజు ఏ వర్క్ చేయాలని అనుకుని ప్లాన్ చేసుకుని చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఇల్లు అలాగే పిల్లలు అలాగే ఈ కుకింగ్ ఇవన్నీ కూడా మనం చేయాలి కదా అందుకే అన్నీ కూడా ఒకసారి చేయలేం కాబట్టి కొన్ని కొన్ని వర్క్స్ రోజుకి డివైడ్ చేసుకుని అలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయ్యింది చూశారు కదా చాలా ఈజీ అనమాట ముగ్గులు కూడా చూపించమని అడుగుతున్నారు కదా ఇంకొండి ఈరోజైతే ఈ చిన్న అందమైన ముగ్గు అనమాట ఈ ముగ్గుకి ఏంటంటే ఇలా కమలాలు అనేవి వేస్తున్నాను అడిషనల్గా చూశాను కదా ముగ్గు అయితే వేయడం అయింది ఇంకా పూజ కూడా చేశాను మార్నింగే పూజ చేయడం అనేది అలవాటేనండి అంటే ఇంట్లో రోజు కూడా మార్నింగ్ అనేది సేమ్ ఇంచుమించు ఈ టైం వరకు ఇలాగే ఉంటుంది వాకిట్లో ముగ్గు అలాగే మందిరం దగ్గర తులసి దగ్గర దీపం అనేది రోజు ఉంటుంది చూశారు కదా మందుల దగ్గర కూడా సింపుల్గా అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను ఇంక ఇక్కడ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి స్టార్టింగే ఎందుకంటే క్యారెట్స్ పెట్టాలి కదా అన్నం నేను వాచుతాను అందరికీ తెలిసిందే కదా ఇక్కడ కర్రీకైతే ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ దీనికోసం నేను పల్లీలు అనేవి వేస్తున్నాను ఈ కర్రీ వచ్చేసి గోల్ చిక్కుడుకి వెళ్తాం అనమాట బాగుంటుందండి పుల్కాస్కైనా బాగుంటుంది లేదా కైనా బాగుంటుంది కొన్ని పల్లీలు అంటే ఒక టూ స్పూన్స్ పల్లీలు అనేవి తీసుకుని లైట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఇందులోకి ధనియాలు అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు కారం అలాగే ఎండు కొబ్బరి అనేది వేసి పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఆయిల్ వేసుకొని ఇంకొన్ని ఆనియన్స్ అనేవి కూడా వేసేసి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి ఇవి కూడా వేగనివ్వాలండి అంటే ఈ కర్రీ కుక్కర్లో అయిపోతుందనమాట ఈజీగా అయిపోతుందంటే విడిగా మనం గోరు చిక్కుడుకాయలు అనేవి ఉడకపెట్టడం అవసరం లేదు ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇంకోండి ఈ చిక్కుడుకాయలు అనేది నేను నైటే పెట్టుకున్నాను అనమాట దీంట్లో వేసేసి అలాగే ఇంకొంచెం పసుపు ఉప్పు కూడా వేసాను వేసేసి ఒక్కసారి మూత పెడితే అవి కొంచెం మగ్గుతాయి అనమాట ఉదయాన్నే వంటలు అవ్వాలంటే కొన్ని ఏంటంటే ముందు రోజు నైట్ ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఇంకొండి ఇక్కడ మసాలా కూడా ఆ పొడి అనేది కొట్టేసి జ్యూస్కి వచ్చేసి ఈరోజు పైనాపిల్ అనేది కట్ చేసి పెట్టాను ముక్కలు పైనాపిల్ జ్యూస్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట పైగా హెల్తీ అండి విటమిన్ సి ఉంటుంది కదా బాగుంటుంది తర్వాత ఇక్కడ ఈ పొడి అనేది వేసానండి ఈ ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఈ పొడి వేసి కొంచెం ఒక టూ మినిట్స్ అది కూడా వేగిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట గ్రేవీ కోసం ఒక టీ గ్లాస్తో ఒక టూ గ్లాస్ అనేది యాడ్ చేశాను నేను యాడ్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసి ఒక టూ విజిల్స్ అనేవి కుక్కర్ పెట్టేస్తాను ఈ పల్లీలతో పాటు ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి పొడి ఇప్పుడు ఇది టూ విజిల్స్ రావాలన్నమాట ఇది అవుతుండగానే ఇంకొండి ఇంకొక ప్యాన్ పెట్టి నేను దొండకాయ ఫ్రై కూడా చేద్దామని అనుకున్నాను అనమాట అంటే కర్రీ అనేది ఒక్కొక్కసారి రెండు చేస్తాను ఒక్కొక్కసారి ఒకటే చేస్తాను అనమాట రసం పెడుతున్నాను కాబట్టి ఇంకా దొండకాయలు అనేవి ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ సగం కాయలు ఏంటంటే ముగ్గిపోయినాయి అనమాట ఇంక ఇది కూడా చేసేస్తే అయిపోద్దని నిన్ననే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే క్యారియర్స్ ఇవి పెట్టాలంటే కనుక మనం ముందు రోజు నైటే కొన్ని చేసుకుని ఉంటే కనుక ఉదయం హడావిడి లేకుండా ఉంటుందండి అందుకే నేను అలా చేస్తాను అనమాట ఇంకేవాళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనమాట నెయ్యి వేస్తున్నాను ఫైనల్లో ఇక్కడ విజల్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మనం కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ సిమ్మిలించుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది తయారైపోతుంది చూసారు కదా చూశారు కదా కర్రీ అయితే అయిపోయిందనమాట ఇంక అన్నీ కూడా డిష్ అవుట్ చేశాను ఇంకా దొండకాయ ఫ్రై ఒకటి వేగుతుంది ఇది కూడా అయిపోయిన తర్వాత లంచ్ బాక్సులు అనేవి పెట్టేస్తాను ఈ లోపు ఇంకోండి పిల్లలు చక్కగా రెడీ అయ్యి వచ్చేయాలన్నమాట ఇంక వీళ్ళకి జటలు అనేవి వేసేస్తాను మార్నింగ్ అంటే కొంచెం రష్ ఉంటుందండి వీళ్ళు వెళ్ళే వరకు ఏంటంటే ఒక పక్కన కుకింగ్ అవ్వాలి ఒక పక్కన ఇంటి పని ఇవన్నీ కూడా అయిపోవాలన్నమాట లోపు అంటే మా ఇంట్లో ప్రాసెస్ అయితే ఇదే నాకు మొదటి నుంచి అలవాటు అందుకే నేను ఇలాగా చేసుకుంటూ ఉంటాను చాలా మందికి ఏంటంటే మార్నింగ్ గ్యారేజ్ లేకపోతే కనుక తర్వాత కుక్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ పంపిస్తూ ఉంటారు కదా స్కూల్స్కి అంటే నాకు అలా అవ్వదనమాట ఇంకొండి పైనాపిల్ జ్యూస్తో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తాను జ్యూసెస్ చేస్తాను కదా నేను దాంట్లోకి ఐస్ క్యూబ్స్ అనేవి వేయనండి ఎప్పుడు జ్యూసెస్ చేసినా కూడా మేము వితౌట్ ఐస్తోనే తాగుతాం అనమాట ఇంట్లో అందరం కూడా ఇంట్లో చేసినవి ఇంకా వీళ్ళకి స్నాక్స్ వచ్చేసి పల్లీలు అనేవి వేపు ఉన్నాయన్నమాట ఇంట్లో చేసినవి అవి పెట్టేసి బిస్కెట్స్ అనేవి పెట్టేశాను ఇంకా చూసారు కదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేశాను టీ పెట్టుకొని ఇలాగ బాల్కనీలో కూర్చున్నాను అనమాట చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి అంటే ఇది కాస్త రిలీఫ్ అనమాట ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్ టైము చక్కగా కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత వర్షాకాలం వచ్చిందంటే మనకి బట్టలు ఆరబెట్టడానికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదండి మాకు టెర్రస్ మీద ఎండబెట్టాలి ఇంకా మాకు ఎక్కడా కూడా ప్లేస్ లేదు ఈ క్లాత్స్ డ్రై చేసుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి లేదా ఇలా రకరకాలు ఉంటాయి కానీ ఇప్పుడు అవన్నీ పెట్టడానికి ప్లేస్ కూడా ఉండాలి కదా అందుకే అవన్నీ లేవు కాబట్టి నేను ఎలా డ్రై చేస్తాను క్లాత్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు తలుపుల మీద అస్సలు బట్టలు వేయనండి ఎందుకంటే తలుపులు కూడా పాడవుతాయి అలాగే వేయకూడదు కూడా ఎందుకంటే వుడ్ వుడెన్ డోస్ కదా అందుకనమాట ఇలాగ బెడ్కి ఏంటంటే ఆల్రెడీ మ్యాట్రిస్కి ప్రొటెక్టర్ అనేది ఉంటుంది కాబట్టి బెడ్షీట్ పైన ఒక ఓల్డ్ బెడ్షీట్ వేసేసి ఈ బట్టలు అనేవి ఆల్రెడీ మిషన్ వాష్ అయి ఉంటాయి కదా కొంచెం తడి పొడిగా ఉంటుంటాయి కదా వాటిని తీసుకొచ్చి ఇలాగ నేను బెడ్షీట్ మీద వేస్తాను అనమాట బెడ్షీట్ మీద వేసేసిన తర్వాత ఇలా ఫ్యాన్ అనేది ఆన్ చేసేస్తాను ఆన్ చేస్తే అవి చక్కగా డ్రై అయిపోతాయి లేదా ఒక్కొక్కసారి ఇంకా మనకి తడి ఉంది అని అనుకుంటే కనుక మనకి ఇలాగ హెయిర్ డ్రైల్ ఉంటుంది కదండి నేనైతే ఇది యూజ్ చేస్తాను ఈ హెయిర్ డ్రైల్ పెట్టంటే యూనిఫామ్స్ ఏదైనా గమ్మున ఒక్కొక్కటి ఎమర్జెన్సీగా ఉంటుంది అనమాట కావాలన్నట్టు దాన్ని ఏంటంటే ఇలాగ డ్రయర్ పెట్టేస్తాను డ్రైయర్ పెట్టేస్తే ఇంకా కొంచెం బాగా డ్రై అయిపోతుంది దీని తర్వాత మనం ఒక్కసారి ఐరన్ చేసేస్తే అసలు ఇంకా వెట్టగానే ఉండవు క్లాత్స్ అనేవి అప్పటికప్పుడు మనకి కావాలంటే కనుక మనం ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వచ్చు అలాగే కబోర్డ్స్లో ఏంటంటే మనం షీట్స్ వేస్తాం కదా ఇలాగ ఈ షీట్స్ కాకుండా న్యూస్ పేపర్స్ వేసుకుంటే బెటర్ అండి ఈ వర్షాకాలం అంటే చెమ్మ ఏదైనా ఉంటే కనుక ఈ మాయిశ్చర్ ఏమైనా ఉంటే కనుక ఈ పేపర్ అనేది లాగేస్తుంది అలాగే వాటర్ రూప్స్లో ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది చెమ్మకి అలా రాకుండా ఉండాలంటే ఇలా లవంగాలు ఒక క్లాత్లో మనం చుట్టేసి ఇలా క్లాత్స్ మధ్యన పెట్టేస్తే కనుక ఫ్రెష్నెస్ అనేది ఉంటుందన్నమాట అంటే బ్యాడ్ ఆర్డర్ అనేది రాకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల ఏంటంటే మనకు వర్షాకాలంలో బట్టలకి మెయిన్ ప్రాబ్లంగా ఉంటుంది కదా డ్రై అవ్వడానికి ఇలాంటి టిప్స్ మనకి బాగా ఉపయోగపడతాయండి ఇంకా ఆ బట్టల సంగతి ఇవన్నీ కూడా చూసిన తర్వాత కాస్త అలా టీవీ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఊరికే అలా కాసేపు చూసి ఇంకా తర్వాత అంటే నేను మరీ మార్నింగ్ నుంచి నైట్ వరకు పనులు చేశానండి మధ్యలో బ్రేక్ ఉంటుంది ఖచ్చితంగా ఈ టైం తర్వాత నేను ఇప్పుడు బ్రేక్ తీసుకుని మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఏమైనా వర్క్స్ ఉంటే లేదంటే ఇంక ఈవినింగ్ చేసుకుంటాను ఇలా అనేది నా డేని ప్లాన్ చేసుకుంటాను అంటే మార్నింగే కొంచెం హడావుడిగా ఉన్నట్టు ఉంటుంది తర్వాత అంతా మామూలే అదేనండి ఈరోజు వీడియో చూశారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్